హాయ్ అండి, ఒక చిన్న మాట చెప్దామని ఈ చిన్న వీడియో పెడుతున్నానండి, దయచేసి చూడండి ప్లీజ్. నేను షార్ట్ వీడియోలు పెడుతున్నాను, నా షార్ట్ వీడియోలు చాలా బాగా చూస్తున్నారు, అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారండి. అలాగే నన్ను ఫాలో చేసిన వాళ్ళందరినీ నేను కూడా ఫాలో చేస్తున్నాను, వాళ్ళకి కామెంట్ పెడుతున్నాను. ఈ షార్ట్ వీడియోల వల్ల ఏం ఉపయోగం అండి, వాచ్ టైం అయితే పెరగదు కదా మనకి, పెద్ద వీడియోస్ చూస్తేనే కదా. అందుకే మనం అందరం కలిసి పెద్ద వీడియోస్ చూద్దాం, షార్ట్ వీడియోస్కి కొట్టే లైక్ ఏదో పెద్ద వీడియోకి కొడదామండి. దయచేసి అందరూ పెద్ద వీడియోలు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను కూడా మిమ్మల్ని అలాగే సపోర్ట్ చేస్తాను, మీ పెద్ద వీడియోలకి నేను లైక్ కొట్టి కామెంట్ అయితే చేస్తానండి. దయచేసి చిన్న వీడియోకి కొట్టే లైక్ పెద్ద వీడియోకి అయితే కొట్టండి. ఇంత కష్టపడి ఛానల్ పెట్టుకున్నాం కదా, ఏదో ఒకటి సాధించాలి అనే ఆశ అనేది పెరుగుతుందే కానీ తగ్గట్లేదు కదా. మనం ఒకరికి ఒకరు మనం హెల్ప్ చేసుకుంటేనే మనం ముందుకు వెళ్తాము. మీరు నాకు హెల్ప్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను. దయచేసి పెద్ద వీడియోస్ చూడండి. లైవ్ పెడితే వాచ్ టైం పెరుగుతుందని అందరూ లైవ్ పెడుతున్నారండి. అందరూ లైవ్ పెడితే చూసేవాళ్ళు ఎవరు, మనకి సపోర్ట్ చేసేది ఎవరు? సరే లైవ్ పెట్టామే అనుకోండి, ఆ లైవ్ పెట్టడానికి చాలా ధైర్యం కావాలి, ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా కనబడాలి. అలా ధైర్యం ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఆ ఓపిక, ఆ ధైర్యం ఉండాలంటే చాలా కష్టం, అందరికీ ఉండదు. నాలా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసి లైక్ చేసి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ అయితే రాయండి. నేను మాట్లాడింది కరెక్టా రాంగా అనేది కామెంట్ అయితే చెయ్యండి. మనం వీడియో పెట్టగానే ఒక 4-5 ఓపెన్ చేసి లైక్స్ చేయడం వలన ఆ వీడియో అనేది ఇంకొక 4 అనేది పంపించబడుతుంది అనేసి చాలామంది అయితే చెప్తున్నారు కదా. అలా ఎవరు చూస్తారు చెప్పండి? షార్ట్ వీడియోలు అయితే ఎవరైనా చూస్తారు, లాంగ్ వీడియోస్ అలా ఎవరు ఓపెన్ చేయరు కదా. అందుకే ఛానల్ ఉన్న వాళ్ళు మనమే ఫస్ట్ ఓపెన్ చేసి ఒకటి లైక్ కొట్టామంటే ఆ వీడియో అనేది ఇంకో ఫోన్కి అనేది వెళ్తుంది కదా. అందుకని మనం పెద్ద వీడియోస్కి సపోర్ట్ చేస్తే మన ఛానల్ అనేది ముందుకెళ్తుందని చిన్న ఆశతో ఈ వీడియో అయితే పెడుతున్నానండి. నేను చెప్పింది మీకు అర్థమయ్యి ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే రాయండి ప్లీజ్. వీడియో మీకు అర్థమయ్యేలా చెప్పాను అని అయితే అనుకుంటున్నానండి, అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే నేనేం చేయలేనండి. ఈ వీడియో కరెక్టో కాదో అనేది కామెంట్ చేయండి.